हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल लतास किचन। ఈ రోజు వీడియోలో మ్యాగీ ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దాము। చాలా సింపుల్ గా ఉండే ఒక స్నాక్స్ రెసిపీ ఇది। అలాగే మనము బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు రుచికరంగా। ఎప్పుడు ఒకేలాగా మ్యాగీ చేయకుండా ఇలాగ ఒకసారి డిఫరెంట్ గా ట్రై చేయండి। ఇంట్లో ఉండే వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు, ముఖ్యంగా చిన్న పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది టేస్ట్। సో రండి మ్యాగీ ఆమ్లెట్ ఎలా చేయాలో చూసేద్దాం। सो ముందుగా కడాయిని హీట్ చేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక 1 మీడియం సైజ్ ఎర్రగడ్డని సన్నగా కట్ చేసి వేసుకోవాలి। తర్వాత 1 మీడియం సైజ్ క్యాప్సికమ్ ని ఇలాగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి। అలాగే ఒక క్యారెట్ ని ఇలాగా తురుముకొని వేసుకోవాలి। ఈ క్యారెట్ క్యాప్సికమ్ అంతా ఆప్షనల్ మాత్రమే। మీ దగ్గర లేకపోతే మీరు టమాటా గాని పచ్చి మిరపకాయలు లేదంటే మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్ వేసుకొని చేసుకోవచ్చు। క్యారెట్ క్యాప్సికమ్ వేసుకొని తర్వాత జస్ట్ 30 సెకండ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। మనం చేసుకున్న ఈ రెసిపీ జస్ట్ ఒక్కరికి మాత్రమే సరిపోతుంది ఈ క్వాంటిటీలో। ఇవంతా ఒక 30 సెకండ్స్ బాగా ఫ్రై చేసుకుని తర్వాత 125 ml వాటర్ వేసుకోవాలి। నేను ఇక్కడ 5 రూపీస్ మ్యాగీ ప్యాకెట్ ని యూస్ చేస్తున్నాను, అందుకే 125 ml వాటర్ వేసుకున్నాను। నీళ్ళు బాగా కాగిన తర్వాత మ్యాగీ వేసుకోవాలి। మ్యాగీ వేసుకొనిన తర్వాత ఒక 2 టు 3 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి। ఓకే చూడండి, 2 టు 3 మినిట్స్ తర్వాత ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। తర్వాత మనకి మ్యాగీ ప్యాకెట్ లోనే మసాలా పౌడర్ వస్తుంది, అది వేసుకోవాలి। మీకు ఈ మసాలా ఫ్లేవర్ నచ్చకపోతే మీరు నార్మల్ గా కారం పొడి గరం మసాలా వేసుకొని చేసుకోవచ్చు, కానీ వాళ్ళు ఇచ్చిన మసాలా వేసుకుంటే ఆ మ్యాగీ ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది। ఈ మ్యాగీ పౌడర్ వేసుకొనిన తర్వాత ఒక 2 to 3 minutes వరకు లో ఫ్లేమ్ లోనే ఉడకనివ్వాలి। ఓకే చూడండి ఫ్రెండ్స్, మ్యాగీ రెడీ అయింది, పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు ఆమ్లెట్ చేసుకోవాలి। ఫస్ట్ ఒక చిన్న బౌల్ లో గుడ్డుని పలగొట్టి వేసుకోవాలి, అలాగే చిటికెడు ఉప్పు, కొంచెం మిరియాల పౌడర్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి। ఒక 2 మినిట్స్ వరకు బాగా బీట్ చేసుకోవాలి। ఓకే చూడండి, ఎగ్ ని ఇలాగా బాగా బీట్ చేసుకోవాలి। ఇప్పుడు పాన్ ని హీట్ చేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేసుకున్న తర్వాత ఈవెన్ గా పాన్ కి స్ప్రెడ్ చేసుకొని మనం బీట్ చేసుకున్న ఎగ్ వేసుకోవాలి। ఎగ్ వేసుకున్న తర్వాత ఇలాగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఎగ్ పైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి, చిల్లీ ఫ్లేక్స్ ఆప్షనల్ మాత్రమే। అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలి। మనము ఎగ్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి, లేదంటే ఆమ్లెట్ మాడిపోతుంది। ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మ్యాగీని ఇలాగ ఒక సైడ్ వేసుకోవాలి, నేను చూపించిన విధంగా। ఇప్పుడు 2 minutes వరకు లో ఫ్లేమ్ లోనే బాగా ఫ్రై చేసుకోవాలి। 2 minutes తర్వాత ఆమ్లెట్ ని ఇలాగ ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకుంటే ఎమి ఎమిగా ఉండే మ్యాగీ ఆమ్లెట్ రెడీ। మీరు దీన్ని టమాటో సాస్ తో సర్వ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది। సో చూసారు కదా ఫ్రెండ్స్, మ్యాగీ ఆమ్లెట్ ఎలా చేయాలనో చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది। ఇంట్లో ఉండే వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి। మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాము, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనుండే బెల్ ఐకాన్ని టంగ్ అని కొట్టండి, అప్పుడే మా నోటిఫికేషన్ అంతా మీకు వస్తుంది। టేక్ కేర్, బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం।